భూముల విలువల్లో జంపు వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ముప్పై నుంచి యాభై శాతం పెంపు ఇక గట్టు రి పన్నులు సాగు భూములకు ఇరవై శాతానికి పైగా మార్క్ వీడు తీసుకురుగా ఏది హైదరాబాద్లో వరదలు రాగానే జీహెచ్ఎంసీ టైంలో ఇంటికి పదివేలు ఆదుకుంటాం ఈ క తీసుకురుగా ఇప్పుడు గట్టు రుల్ ఇప్పుడు గట్టించే కార్యక్రమం అన్నది సాగు భూములకు ఇరవై శాతానికి పైగా మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వ కసరత్తు సీఎం వద్ద ప్రతిపాదనలు సర్వే నెంబర్ల ఆధారంగా మార్కెట్ విలువ నిర్ధారణ హైవేలు జెడ్పీ పంచాయతీ రోడ్ల పక్కన భూములకు ఎక్కువ అడవుల సమీపంలో ఉండే వాటికి తక్కువ రేట్లు వార్డులు బ్లాకుల ఆధారంగా ఇళ్ళ స్థలాల ధరలు ఇక గట్టు ఇంత ఇంటి మంచి ధరలు వేస్తుంది ఇక ఇప్పుడు రక్తం దాగుతున్నాడు చూడ్రి అప్పుడు చేతే రెండు వేలు పింఛను దేవుడు ఇంకా మలాభిషే పాలాభిషేకం ఒక్కటి చేసిరా భూముల మార్కెట్ విలువలను లెక్కగట్టడానికి ప్రభుత్వం త్వరలో మార్కెట్ విలువ అంచనా కమిటీలను ఏర్పాటు చేయనుంది అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలో జిల్లా రిజిస్టార్లు సబ్ రిజిస్టార్లు మున్సిపల్ కమిషనర్లు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో హెచ్ఎండిఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారు ఈ కమిటీలు ముందుగా ఆయా ప్రాంతాల్లోని స్థలాలు వ్యవసాయ భూముల రేట్లను అధ్యయనం చేస్తాయి ఏ ఏ సర్వే నెంబర్లు పట్టణాలు నగరాలు హైవేలకు పక్కన ఉన్నాయి వాటిని ఎంత ధర నిర్ణయించాలనేది పరిశీలిస్తారు ఇదివరకు ఉన్న ప్రభుత్వ విలువ బహిరంగ మార్కెట్ ధరల ఆధారంగా రేట్లను నిర్ణయించి సర్కార్కు నివేదిస్తారు దీన్ని బాతాల పోసి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సూచిస్తారు అనంతరం కొత్త సర్కారీ ధరలను ఖరారు చేస్తారట ఇప్పుడు ఏంటంటే భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు అయ్యేదానికంటే ఇంకా యాభై శాతం ఎక్కువ పన్ను నీ ఇంట్లో పెంచిని ఇస్తుండు కదా ఇక రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తుండు రెండు లక్షల రూపాయలు ఎత్తుకొని పోతుండు నీ ఇంట్లో ఒకవేళ అమ్మకాలు జరిగితే గిది బాతాల పోయేట్టు తెలివి ఇంకా మీరు ఏడున్నారు జీతాలేవి సారు ఆర్టీసీలో పదిహేను రోజులైనా అందరి వేతనం ఈఎంఐలు అవసరాలకు డబ్బులు లేక కటకట నేడు డిపోలు సిబ్బంది ధర్నాలు మీరు నిజంగా చెప్తున్నాగా యూనియన్లను ఉడగొట్టుకొని ఆగం చేశారు ఆ దొంగ మాటలని